हेलो एव्रीवन, वेलकम बैक टू माय चैनल टीएसपीएससी गुरु। सो ई रोज वीडियो मंथली प्लान गुरिंची चेप्दाम अनुकुंटुन्नानु। इदी नेनु अंटे ओक नाकंटू ओक कोंचेम तेलिसिनंत वरकु ऊहिंचुकोनि वेसुकुन्न प्लान। सो इदे फॉलो अव्वालनि लेदु, नेनु अप्पुडप्पुडु कोन्नि चेंजेस कूडा जरुगुतू उंडोच्चु, काकपोते इला जरगालि अनि मात्रं नेनु रास्तुन्नानु। अंटे इला चदवालि, ई डेस् की इन्नि मंथ्स लो ई सब्जेक्ट्स कंप्लीट चेयालि अनि मात्रं रास्तुन्नानु। सो చూద్దాము ఏమేం. సో ఫస్ట్ వచ్చేసి మే టు జూన్ అంటే 2 మంత్స్, ఆల్మోస్ట్ 61 డేస్ ఉంటాయండి. సో పాలిటీ, తర్వాత గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎకనామిక్స్లో ఓన్లీ మృణాల్ వీడియోస్ అండి, ఏం చదవను, జస్ట్ వీడియోస్ లెక్చర్స్ చూసి నోట్స్ చేసుకోవాలి. ఇండియన్ జియోగ్రఫీ అంటే రోజుకి 30 మినిట్స్ మాత్రమే, ఎంత కంప్లీట్ చేయగలిగితే అంత కంప్లీట్ చేయాలి 2 మంత్స్లో. తెలంగాణ హిస్టరీ ఇంకా రివిజన్ చేయాలి, చదివినవన్నీ మళ్ళీ రివిజన్ చేస్తూ ఉండాలి. మాక్ టెస్ట్ రాయాలి, అంటే చదివినవి ఎప్పటికీ గుర్తున్నాయా లేదా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మాక్ టెస్ట్ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి జనవరి వరకు జూన్ కరెంట్ అఫైర్స్ అండి. సో అవి నోట్స్ రాసుకోవాలి, రివిజన్ చేయాలి, మాక్ టెస్ట్ రాయాలి వాటి మీద కూడా. మిసిలీనియస్ ఏంటంటే ఇప్పుడు కొన్ని టాపిక్స్ ఉన్నాయండి మనకి సిలబస్లో, ఏంటంటే ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ కానీ, సొసైటీ కానీ. సో ఇవేంటంటే కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, సో ఇలాంటివన్నీ కొంచెం కరెంట్ అఫైర్స్లో ఎక్కువ కవర్ అవుతూ ఉంటాయి. సో నేను ఇక్కడ మిసెలీనియస్ అని పెట్టుకుని, సో అప్పుడప్పుడు ఏమన్నా నాకు ఏం కవర్ చేశాను, ఏమన్నా ఇంకా కవర్ చేశాను ఎక్స్ట్రా అలాంటివి ఇక్కడ రాసుకుంటే, సో నెక్స్ట్ చూసుకున్నప్పుడు నాకు తెలుస్తుంది అనమాట, ఓకే ఇన్ని కవర్ చేశాను, ఇవి మిగిలిపోయినాయి, సో ఇవి ఇందులో కవర్ అయినాయి అని. సో అందుకని ఇక్కడ ప్లేస్ వదిలేసాను ఇక్కడ రాసుకోవడానికి మిసిలీనియస్లో. సో ఇది పాలిటీ, గవర్నెన్స్. సో అంటే నా ఆల్రెడీ నేను నా బుక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను, ఏమేమి చదవాలి, ఏం టాపిక్స్ ఏ రోజు చదవాలి, ఎలా చదివితే ఫినిష్ అవుతా అవన్నీ నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. సో ఇవి చదవాలి ఈ మే టు జూన్ 2 మంత్స్, 61 డేస్కి అని నేను రాసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి జూలై టు ఆగస్ట్ అండి. సో జూలై టు ఆగస్ట్ వచ్చేసి ఎకనామిక్స్, ఇక్కడ ఓన్లీ మృణాల్ వీడియోసే చూస్తున్నాను, కానీ ఇక్కడ మిగతా నోట్స్ కానీ లేకపోతే ఏమైనా స్టాండర్డ్ బుక్స్ కానీ కంప్లీట్ చేయాలి. ఇది ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ హిస్టరీ. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇండియన్ జియోగ్రఫీ రాసుకున్నాను, ఇక్కడ ఇండియన్ హిస్టరీ రాసుకున్నాను ఈ 2 మంత్స్. నెక్స్ట్ తెలంగాణ, ఇక్కడేమో తెలంగాణ హిస్టరీ రాసుకున్నాను, తెలంగాణ జియోగ్రఫీ. అయితే రెండు ఒకటేసారి జియోగ్రఫీ మొత్తం చదివితే బోర్ కొడుతుంది, సో అందుకని నేను ఇక్కడ ఒక హిస్టరీ ఒక జియోగ్రఫీ, ఒక హిస్టరీ ఒక జియోగ్రఫీ చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ సిఏ రివిజన్ అండ్ ఇంకొక రీజన్ ఎకనామిక్స్ ఇవి కలపడానికి ఏంటంటే ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం ఈజీగా ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు ఎకనామిక్స్ బోర్ కొడుతుంది, నాకు ఇష్టం ఉండదు, సో అందుకని ఇంట్రెస్టింగ్గా ఉన్న సబ్జెక్ట్స్ తోటి నాకు ఇష్టం లేని సబ్జెక్ట్ని పెట్టుకున్నాను. సేమ్ ఇక్కడ కూడా అంతే, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జియోగ్రఫీ బాగుంటాయి. సో ఎకనామిక్స్ ఒక్క లెక్చర్ చూసినా నాకు 2 మంత్స్లో అయిపోతాయి, ఆల్మోస్ట్ 55 లెక్చర్స్ ఏమో ఉన్నాయి. పాలిటీ బాగుంటుంది, సో అందుకని నాకు ఇష్టం ఉన్న సబ్జెక్ట్స్ని, ఇష్టం లేని సబ్జెక్ట్స్ని కలిపి పెట్టుకున్నాను. సో రీడింగ్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బోర్ కొట్టకుండా ఉంటుందని. సో సిఏ రివిజన్, కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయాలి, అంటే ప్రీవియస్ మంత్స్ది రివిజన్ చేస్తూ ఉండి మళ్ళీ జూలై టు ఆగస్ట్ సిఏ కూడా చదవాలి. మళ్ళీ ఈ టాపిక్స్ రివిజన్ చేయాలి, ఈ టాపిక్స్ కూడా అంటే ప్రీవియస్ మంత్ ఏమేమి చదివాను అవి కూడా రివిజన్ చేయాలి. అయితే నేను డీటెయిల్గా ఎందుకు రాయలేదంటే ఈ మంత్కి నేను డీటెయిల్గా ప్లాన్ చేయలేదు, అంటే అవి డేట్స్ వైజ్ ప్లాన్ చేసుకున్నప్పుడు అప్పుడు రాస్తాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మాక్ టెస్ట్, సో మాక్ టెస్ట్ ఇవ్వాలి. మిసిలీనియస్ మళ్ళీ ఏమైనా కవర్ చేసేస్తే అవి ఇక్కడ మెన్షన్ చేసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ టు అక్టోబర్ అండి. నెక్స్ట్ మళ్ళీ ఇందులో 61 డేస్ ఉంటాయి. సో ఇండియన్ హిస్టరీ, సో ఆల్రెడీ నేను ఇక్కడ ఇండియన్ హిస్టరీ చదివాను, కానీ మళ్ళీ ఇక్కడ ఏంటంటే మొత్తం సిలబస్ అక్కడ అయిపోదు, జస్ట్ రోజుకు 30 మినిట్స్ చదువుతూ వస్తాను. సో దానివల్ల అట్లీస్ట్ నాకు ఇండియన్ హిస్టరీలో ఏమేమి ఉంటాయి అని ఒకసారి ఒక 2 సార్లు అయినా చదవగలుగుతాను. ఇక్కడ వచ్చేసి టోటల్గా చదవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇండియన్ జియోగ్రఫీ, సో ఆల్రెడీ 1st మంత్లో చదివాను, కానీ మళ్ళీ ఏంటంటే ఇప్పుడు డీటెయిల్గా చదవాలి. తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఎకనామీ, నేను ఆల్రెడీ ఎకనామిక్స్ చదివి ఉంటాను కాబట్టి నాకు తెలంగాణ ఎకనామీ ఈజీగా ఉంటుంది, అందుకే నేను ఫస్ట్ ఎకనామీ చూస్ చేసుకున్నాను. తెలంగాణ సొసైటీ, ఇండియన్ సొసైటీ లాస్ట్కి ఎందుకు పెట్టుకున్నానంటే ఈ 2 ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో నేను మ్యాక్సిమం కవర్ చేసేస్తాను, సొసైటీ గురించి ఎక్కువ టాపిక్స్ కరెంట్ అఫైర్స్లోనే ఉంటాయి. సో ఆ రీజన్ తోటి నేను సెప్టెంబర్ అక్టోబర్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ సిఏ రివిజన్, సెప్టెంబర్ టు అక్టోబర్ సిఏ. సో ఇంతకుముందు చదివిన సిఏ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసి ఈ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి. నెక్స్ట్ వచ్చేసి రివిజన్, సో టాపిక్స్ని మళ్ళీ రివిజన్ షెడ్యూల్ వేసుకోవాలి. మాక్ టెస్ట్, మిసిలీనియస్, సో ఇంకేమైనా కరెంట్ అఫైర్స్లో ఇంకేమైనా చదివానా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి, ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ గురించి. సో అదనమాట.
సో ఇదండి నా ప్లాన్. సో మీకు తగ్గట్టుగా మీరు కూడా మీ ప్లాన్ చేసుకోండి. ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటేనే ఓకే, రేపు ఇది చేయాలి అనుకుంటేనే మనకు తెలుస్తుంది మన టైం ఎంత కేటాయించాలి, ఎంతవరకు చదవాలి అని. సో ఆల్ ద బెస్ట్ అండి, బాయ్.